వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. శిల్పకళను విశ్వవ్యాప్తం చేస్తున్న తెనాలి శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్రన్ను శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ ప్రశంసించారు. బెంగళూరులో ప్రదర్శించడం కోసం కన్నడ సినీ నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 21 అడుగుల భారీ ఫైబర్ గ్లాస్ విగ్రహం తరలి వెళ్తుంది. ఈ విగ్రహం తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించి ప్రశంసించారు. 21 అడుగుల ఎత్తులో 3D టెక్నాలజీని ఉపయోగించి 4 నెలలు శ్రమించి ఈ విగ్రహం తయారు చేశామని విగ్రహ శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్రులు తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మినియేచర్ విగ్రహాన్ని శాసనసభ్యులకు కాటూరు శ్రీహర్ష బహుకరించారు. ఇప్పటికే 6 అంగుళాల నుండి 21 అడుగుల వరకు పునీతరాజ్ విగ్రహాలను తయారు చేశామని, ఇప్పటి వరకు కర్ణాటకలో ప్రతిష్ఠించిన పునీత్ రాజ్ కుమార్ నిలువెత్తు కాంస్యం ఫైబర్ విగ్రహాలన్నీ తెనాలి సూర్య శిల్పాలలోనే తయారైనవేనని శిల్పి కాటూరి శాసనసభ్యులకు చెప్పగా, తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న వెంకటేశ్వరరావును రవిచంద్రులను శాసనసభ్యులు అభినందించారు. తెనాలి సూర్య శిల్పశాల, దీని ద్వారా ఎన్నో అద్భుతాలని సృష్టించి ఈరోజు మరి ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్గా వెళ్ళింది. చనిపోయి ఆయన యొక్క విగ్రహాన్ని బెంగళూరు మొత్తం అంటే కర్ణాటక రాష్ట్రంలో అనేక విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు పుత్తిన రాజ్కుమార్ గారి 21 అడుగుల విగ్రహాన్ని మన తెనాలి సూర్య శిల్పశాల పెద్దలు వెంకటేశ్వరరావు వాళ్ళ యొక్క పిల్లలు ఆధ్వర్యంలో ఎంతో విగ్రహం జీవకళ ఉట్టుపడే విధంగా తయారు చేసి ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తెనాలి అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందింది. అలాగే మరి ముఖ్యంగా సూర్య శిల్పశాల ద్వారా ఇంత గొప్ప కళాఖండాన్ని మా దేశానికి ప్రపంచానికి అందించే దాంతో వారు చేస్తున్న కృషిని మరొక్కసారి అభినందిస్తూ, నిజంగా పుత్తిన రాజ్కుమార్ గారి ఇంతాక వెంకటేశ్వరరావు చెప్పినట్టు మరి ఆయన కర్ణాటక రాష్ట్రంలో మంచి యాక్టర్గా ఉండి ఆ కాల మరణం పొందటం, ఆయన యొక్క సజీవ రూపాన్ని వారి అభిమానులచే ఎంటైర్ కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేసే విగ్రహాలకి మన తెనాలి విగ్రహాలుగా చెప్పుకోవటం ఈ ప్రాంత వాసులుగా ఎంతో ఫీల్ అవుతూ ఉండడం, రాబోయే రోజుల్లో కూడా ఈ శివ సూర్య శిల్పశాల ద్వారా ఇంకా అద్భుతాన్ని సృష్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన వెంటనే ఆయన గురించి ప్రపంచం అంతా తెలిసింది. ఆయన సేవా కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఆయన్ని ఆయన సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత మరి కన్నడ రాష్ట్రం అంతా ఆయన దేవుళ్లా కొలుస్తూ ఉంది. మరి మేము ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చనిపోయిన తర్వాత అవన్నీ మరి మీడియా ద్వారా చూసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని సజీవంగా అమలచాలని ఉద్దేశంతో మేము 6 అంగుళాల నుంచి దాదాపు 9.5 అడుగుతో విగ్రహాలు తయారు చేశాం. అది మరి కర్ణాటకలో ఎంత ప్రధానాదరణ పొందినాయి అంటే పునీత్ రాజ్ కుమార్ విగ్రహం అంటే మరి ఆంధ్రాలోని తెనాలి సూర్య శిల్పశాలని మరి అక్కడి నుంచి రావటం మాకు హార్డ్ అవ్వటం, మరి ఎక్కడ కర్ణాటకలో ఒక నిలువెత్తు కాంస్య విగ్రహం కానీ ఫైబర్ విగ్రహం కానీ ప్రతిష్ఠించిన తెనాలి సూర్య శిల్పశాలలో మరి తయారు చేసినాయి అని గర్వంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సరికం అయిపో ఎమ్మెల్యే ఆయన పుట్టినరోజు ఫిబ్రవరిలో అనుకుంటా, ఆ పుట్టినరోజు నాటికి దాదాపు భారీ విగ్రహాలు ప్రతిష్ఠించే ఆలోచనతోటి మరి ఆయన అభిమానులు ఉండటంతో మేము ఇప్పుడు దాదాపు 21 అడుగుల విగ్రహాన్ని మరి ఈ రోజున తయారు చేసి మా సూర్య శిల్పశాల ముందు ప్రదర్శనగా ఉంచాం. మరి గౌరవ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు దాన్ని తిలకించి మరి ఆ విగ్రహంలో నైపుణ్యాన్ని చూసి మమ్మల్ని అభినందించడం జరిగింది. మేము బెంగళూరులో 6 అడుగుల నుంచి 21 అడుగుల విగ్రహం దాకా
ఉనితిరాజ్ కుమార్ విగ్రహాలనే ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. మరి ఆ ప్రదర్శనకి ఈ విగ్రహాన్ని మరి త్వరలో తరలించడం జరుగుద్ది. ఇంకా బెంగళూరులో ఇంకా మున్ముందు ఎన్నో ఇలాంటి విగ్రహాలు, ఇంకా గొప్ప విగ్రహాలు, ఇంకా పెద్ద విగ్రహాలు, దాదాపు 100 రూపాయల విగ్రహాలు కూడా మరి రూపొందించే ఆలోచనలో ఉన్నాం. మరి మా ద్వారా, మా సూర్యశిల్పశాల ద్వారా ఈ ప్రాంతానికి మరి ఇంకా ముందు ఇంకా మంచి కీర్తి తీసుకురావాలని భావిస్తున్నాను. 3D టెక్నాలజీని యూజ్ చేసుకొని పునీత్ రాజ్ కుమార్ గారి మినేచర్ విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అవి ముఖ్యంగా ఆఫీసుల్లో, ఇంట్లో టేబుల్స్లో, షెల్ఫ్స్లో అలా తన రూపాన్ని పెట్టుకునే విధంగా మేము 3D టెక్నాలజీని యూజ్ చేసి అప్పుడు చిన్న మినేచర్ విగ్రహాలని తయారు చేశాం. ఇప్పుడు అదే సూర్యశిల్పశాలలో మేము 21 ఫీట్, 21 అడుగుల పునీత్ రాజ్ కుమార్ గారి విగ్రహాన్ని తయారు చేశాం. అది కూడా ఈ 3D టెక్నాలజీని యూజ్ చేసుకునే చేయడం జరిగింది. ఇలాగే మనం 6 అంగుళాల నుంచి 100 అడుగుల దాకా ఎలాంటి విగ్రహాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మన ఇప్పుడు మన ఇండియాలో ఉన్న యూనిటీ ఆఫ్ డైవర్సిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా అది 597 ఫీట్ హైట్ ఉన్న విగ్రహం. అది కూడా ఇదే టెక్నాలజీని యూజ్ చేసుకొని పీసెస్ వైజ్లో దాన్ని అసెంబుల్ చేసుకొని చేయడం జరిగింది. అలాగే మేము కూడా ఈ పునీత్ రాజ్ కుమార్ స్టాచ్యూ కూడా ఈ 21 అడుగు కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి పార్ట్స్గా డివైడ్ చేసుకొని అసెంబుల్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఇలాగే మనం 100 అడుగులు కావాలనుకున్నా, 150 అడుగులు కావాలనుకున్నా, 200 అడుగులు కావాలనుకున్నా ఇదే టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం విగ్రహాన్ని తయారు చేయవచ్చు. విగ్రహాలు తయారు చేయడానికి ఫారెన్ కంట్రీస్ అంటే చైనా, ఈ జర్మన్ టెక్నాలజీ వాడే ఈ జర్మన్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. వాళ్ళైనా ఈ సిఎన్సి మిల్లింగ్ 3D టెక్నాలజీతో వాడడం వల్లనే అది సులభం అవుతుంది. అదే టెక్నాలజీని మేము కూడా యూజ్ చేసుకొని మేము ఇక్కడ మా సూర్య శిల్పశాలలో ఈ 3D టెక్నాలజీని యూజ్ చేసి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. తర్వాత కూడా మన గవర్నమెంట్స్ కూడా ఈ అతిపెద్ద విగ్రహాలు తయారు చేయడానికి చైనాకో, జర్మన్ కంట్రీస్కో వెళ్లాల్సిన అవసరం లేదు. మనం తెనాలిలో సూర్య శిల్పశాలలోనే 3D టెక్నాలజీని యూజ్ చేసి మనం తయారు చేస్తున్న విగ్రహాలను మీరు చూడొచ్చు. నెక్స్ట్ కూడా మేము ఇప్పుడు 21 ఫీట్ రెడీ అయింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఒక 100 ఫీట్ 120 ఫీట్ అలాగా చేయాలని మేము ఆలోచనలు ఉన్నాం. అలాగే మాకు గవర్నమెంట్ కూడా మాకు సపోర్టివ్గా ఉంటే, కావాల్సిన సపోర్ట్ని అందజేస్తే ఎంత ఎత్తు విగ్రహం అయినా, ఎలాంటి మెటల్లో అయినా చేయగలము. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ అంతా మన సూర్య శిల్పశాలలోనే తయారవుతుంది.